సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అన్ని రకాల పంటలకు ప్రభుత్వపరంగా గిట్టుబాటు ధర చెందేలా చూడాలని లక్ష్యపోయి ప్రభుత్వం చేపట్టిన ధాన్యము కానీ కందులు కానీ ఇతరత్ర ఉన్నతలు కానీ ఆపరాల కొనుగోలు విధానం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది, రైతులకు ఎంతో ఉపయోగకరంగా అవుతుంది. ముఖ్యంగా అత్యధారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు పండించిన పంటలను మరి మార్కెట్ తీసుకొచ్చి విక్రయించి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో లేక అకౌంట్లో డబ్బులు పంపే విధానం మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తుంటే బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల కట్టుగా తెలంగాణలో ఈరోజు రంగానికి విజయవంతంగా రైతు ప్రభుత్వంగా ఈరోజు దుబ్బాకలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఉన్న ఎన్నికల కోడ్ సందర్భంగా ఉన్నది కాబట్టి శ్రీగుంటను శ్రీగుంటలు కందుల కొనుగోలు కేంద్రాన్ని మన అధికారులు ప్రారంభించి అక్కడ కూడా చేసిన కొనుగోలు కేంద్రం వస్తుంది. ఈరోజు మార్కెట్ ప్రైవేట్లో ఇక్కడ 4,000కో 3,000కో క్వింటాల్ చొప్పున రైతులు విక్రయించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మనం మార్కెట్లో మరి ప్రభుత్వం తరఫున 5,600 డెబ్బై